కంది రైతులకు రానున్న రోజుల్లో 8,000 రూపాయల మద్దతు ధర కల్పిస్తామన్నారు రాష్ట మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు. రాష్టమంతటా 106 కంది కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామన్నారు. ప్రభుత్వం పెట్టిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు కందులను అమ్మి మద్దతు ధర పొందాలని సిద్దిపేటలో హరీష్ రావు చెప్పారు. దాదాపు 62 కోట్ల రూపాయల కందులు పోయిన 2015-16 సంవత్సరంలో మన జిల్లాలో కొన్నాం. ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో వస్తాయి కనుక దానికి కూడా అవసరమైన కందులు కొనడానికి జిల్లా వ్యాప్తంగా కూడా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. 6 సెంటర్లు ఈ సంవత్సరం ప్రారంభించాలని సిద్దిపేట జిల్లాలో చేశాం. ఈ రైతుల అవసరాన్ని బట్టి మరో 1-2 సెంటర్లు కూడా పెంచడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 12% తేమ తగ్గకుండా తీసుకురావాలని చెప్పి రైతుల్ని కోరుతా ఉన్నాం. దాన్ని కొంచెం ఆరబెట్టి తీసుకురాగలిగితే వెంటనే మేము కొనేటువంటి అవకాశం ఉంటుంది. పోయినసారి కంటే ధర పెరిగింది కందులకు. 5,450 రూపాయలు మద్దతు ధర నిర్ణయించడం జరిగింది. పోయినసారి కంటే మరి ఈసారి ఇంకా MSP పెరిగింది కనుక ప్రతి రైతు కూడా మార్కెట్కి వచ్చి ఈ MSP పొందడానికి వినియోగించుకోండి. తొందరపడి గ్రామాల్లోనూ కళ్ళాల్లోనూ తక్కువ ధరకు అమ్ముకోవద్దు. మన జిల్లాలో 215,235 క్వింటాళ్ళ మొక్కజొన్న